हेलो फ्रेंड्स वेलकम टू बीएसके कांपिटेटिव अड्डा यूट्यूब चैनल फ्रेंड्स एपीपीएससी నుంచి మనకి రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ కి సంబంధించినటువంటి ఈ జాబ్స్ కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది సో ఈ వీడియోలో అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి फ्रेंड्स एपीपीएससी की संबंधी ऑफिशियल वेबसाइट लो असिस्टेंट कंजर्वेटर ऑफ फॉरेस्ट की संबंधी अप्लिकेशन फॉर्म अयिते मनकी एक्टिवेट कावडम जरिगिंदी ई लिंक नि नेनु मीकु डिस्क्रिप्शन लो अयिते प्रोवाइड चेस्तानु सो मीरु ई रोज नुंची మే నెల 10వ తేదీ లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి 9వ తేదీ లోపు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీకు సంబంధించి OTPR కి సంబంధించి మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ అన్నట్లయితే డైరెక్ట్ గా మీరు లాగిన్ అయిపోయి దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు అయితే మీరు అప్లికేషన్స్ సబ్మిట్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి ఇంపార్టెంట్ డీటెయిల్స్ లో ఫీ విషయానికి వస్తే 250 రూపాయస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఇందులో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 120 రూపాయస్ ఎగ్జామినేషన్ ఫీ అయితే మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ మిగిలినటువంటి ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇంకా ఓసీ ఓబీసీ అలాగే ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు 250 రూపాయస్ ఫీ అయితే పే చేయాలి ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ లోనికి వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ అఫీషియల్ APPSC వెబ్సైట్ లో OTPR గనుక ఆల్రెడీ మీరు కలిగి ఉన్నట్లయితే అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ గనుక మీరు ఆల్రెడీ చేసుకొని ఉన్నట్లయితే మీకు సంబంధించినటువంటి యూజర్ ఐడి ఏదైతే OTPR కి సంబంధించినటువంటి ఐడి ఉంటుందో ఆ ఐడిని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి అలాగే మీకు సంబంధించిన మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఒక క్యాప్చా కోడ్ ని ఈ ఒక క్యాప్చా బాక్స్ లో ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి గో అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం దీనికి సంబంధించి OTPR రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే సో OTPR ఏ విధంగా చేయాలనేది బ్రీఫ్ గా చెప్తాను కొత్తగా OTPR రిజిస్ట్రేషన్ చేసుకునేవారు OTPR కి సంబంధించి న్యూ రిజిస్ట్రేషన్ కి సంబంధించి వెబ్సైట్ లో లింక్ అయితే ఉంటుంది అందులో మీరు దీనికి సంబంధించి యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది ఇందులో మీరు ఏ డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్ అప్ చేయాలనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇవ్వాలి సో ఆధార్ కార్డ్ పర్టిక్యులర్ ఆధార్ కార్డ్ మీద ఉన్నటువంటి నేమ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీరు మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించినటువంటి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీకు ఉన్నటువంటి నేమ్ ఏ విధంగా ఉందో 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఆ విధంగా ఇక్కడ ఇవ్వాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క అడ్రస్ అలాగే మండల్ డిస్ట్రిక్ట్ విలేజ్ ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ ఫిల్ అప్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నంబర్ కూడా ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద మనకి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఉంటాయి ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు OTPR లో ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది సో ఫిల్ అప్ చేసి ఫైనల్ గా మీరు అప్లికేషన్ అయితే ఇక్కడ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసే ముందు మీకు సంబంధించినటువంటి క్వాలిటీ ఇమేజ్ ని రీసెంట్ గా దిగినటువంటి ఇమేజ్ ని మీరు 50 KB లోపు ఉండే విధంగా చూసుకొని దీనికి సంబంధించి అప్లోడ్ అయితే చేయాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే మీకు సంబంధించినటువంటి సిగ్నేచర్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే 30 KB లోపు ఉండే విధంగా చూసుకొని మీ యొక్క సిగ్నేచర్ కూడా మీరు దీనికి సంబంధించి అప్లోడ్ చేసి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డిక్లరేషన్ చెక్ బాక్స్ అన్ని కూడా క్లిక్ చేసి ప్రివ్యూ పై క్లిక్ చేస్తే మీరు OTPR కరెక్ట్గా ఇచ్చారా లేదనేది ఇంకోసారి చూసుకోవడానికి చూపిస్తుంది మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు సో అవన్నీ చేసుకున్న తర్వాత మీరు దీనికి సంబంధించి ఈ యొక్క OTPR సబ్మిట్ చేస్తే మీకంటూ ఒక OTPR ఐడి అలాగే పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది OTPR లో మీరు ఏదైతే ఇచ్చారో OTPR కి సంబంధించినటువంటి మొబైల్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే ఐడిని కూడా ఎంటర్ చేసి డైరెక్ట్ గా మీరు గో అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించి మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత స్టెప్ 2 లో చూసుకున్నట్లయితే మీకు సంబంధించి మీరు OTPR తో లాగిన్ అయిన తర్వాత మీరు దీనికి సంబంధించి పేమెంట్ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే 250 రూపాయస్ పే చేయాల్సినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఆ 250 రూపాయస్ పే చేయాలి మిగిలినటువంటి క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ ఫీ ఎగ్జామ్షన్ చేసి మిగిలినటువంటి ఫీ పేమెంట్ ఎంతైతే ఉందో మీకు ఎంత చూపిస్తే అంత దీనికి సంబంధించినటువంటి ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు OTPR కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ మోడిఫై చేసుకోవాలి అనుకుంటే మోడిఫై అని చెప్పేసి కూడా లింక్ ఉంటుంది సో దానిపైన క్లిక్ చేసి మీరైతే మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు ఏమైనా చేంజెస్ చేయాలి అన్నా ఏమైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అన్నా లేదా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మార్చుకోవాలి అన్నా ఏదైనా కూడా మీరు మోడిఫికేషన్స్లోనికి వెళ్ళి చేసుకోవచ్చు తర్వాత స్టెప్ 3 లో చూసుకున్నట్లయితే మీరు ఈ పర్టికులర్ ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించి మీరు లోకల్ నాన్ లోకల్ కి సంబంధించినటువంటి స్టేటస్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లోకల్ అంటే మన డిస్ట్రిక్ట్, మీ సొంత డిస్ట్రిక్ట్ కి మీరు అప్లై చేసుకుంటే లోకల్, అదే అదర్ డిస్ట్రిక్ట్స్ కి మీరు అప్లై చేసుకుంటే నాన్ లోకల్ కింద వస్తుంది కదా. సో ఆ విధంగా మీరు దీనికి సంబంధించి లోకల్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్, అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఆ పోస్ట్కి తగినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత చూసుకున్నట్లయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించినటువంటి ప్రిఫరెన్సెస్ అయితే పెట్టుకోవచ్చు, మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్స్ పెట్టుకోవచ్చు, మిగిలినటువంటి సెంటర్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మీరు ఫీ పేమెంట్కి సంబంధించి ఒకవేళ ఫీ పేమెంట్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ కాకపోతే సో ద అప్లికెంట్ షుడ్ స్టార్ట్ ది ఫ్రెష్ పేమెంట్ ప్రాసెస్ యాజ్ మెన్షన్ ఇన్ స్టెప్ 2 అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్ ఇచ్చారు. సో మీ యొక్క పేమెంట్ అనేది అమౌంట్కి సంబంధించి కట్ అవ్వకుండా ఉన్నట్లయితే మళ్ళీ మీరు స్టెప్ 2 ఏదైతే మనకి మెన్షన్ చేశారో స్టెప్ 2లో మీకు సంబంధించినటువంటి ఓటీపీఆర్ అండ్ పాస్వర్డ్ తోటి మళ్ళీ మీరు లాగిన్ అయ్యి దీనికి సంబంధించి ఫీ పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఆల్రెడీ ఓటీపీఆర్ చేసుకున్నటువంటి వారికి చాలా సింపుల్గా అప్లికేషన్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే కొంతమంది క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి కరెక్షన్ చేసుకోవడానికి సంబంధించి రిక్వెస్ట్ అడుగుతారని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనకి ఇక్కడ క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ సచ్ రిక్వెస్ట్స్ షాల్ బి అలౌడ్ ఆన్ పేమెంట్ ఆఫ్ ₹100 ఫర్ ఈచ్ కరెక్షన్. హౌఎవర్ చేంజెస్ ఆర్ నాట్ అలౌడ్ ఫర్ నేమ్, ఫీ అండ్ ఏజ్ రిలాక్సేషన్. No manual application for corrections shall be entertained. Corrections in the application will be enabled after the last date of submission of application and will be allowed up to 7 days only from the last date of application అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మనకి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీకు ఓటీపీఆర్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ ఉన్నట్లయితే ఇక్కడ ఎగ్జిస్టింగ్ యూజర్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూ యూజర్ అని చెప్పేసి ఉంటుందండి. సో న్యూ యూజర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. అలాగే మీకు సంబంధించిన పాస్వర్డ్ కనుక మీరు మిస్ అయినట్లయితే ఫర్గట్ పాస్వర్డ్పై క్లిక్ చేయొచ్చు. అలాగే మీ యొక్క ఓటీపీఆర్ని రికవర్ చేసుకోవాలంటే ఈ యొక్క ఆప్షన్స్పై క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా గెట్ బ్యాక్ చేసుకోవచ్చు. ఇంకా ఓటీపీఆర్ అలాగే అప్లికేషన్ అండ్ ఫీ రిలేటెడ్ క్వైరీస్ ఏమైనా ఉంటే ఇక్కడ నంబర్స్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీరు కాల్ చేసి మీరు కంప్లీట్ హెల్ప్ లైన్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.